హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కార్తీక సోమవార శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మహాబిల్వం గురించి చెప్తున్నాను. అంతేకాకుండా 9 అభిషేకాలు, 9 అలంకరణలను కూడా ఈరోజు ప్రత్యేకంగా నేను షేర్ చేస్తున్నాను. ఇది మహాబిల్వము. దీన్ని కౌంట్ చేస్తే మనకు 11 లీవ్స్ కరెక్ట్ అయి ఉన్నట్టుగాను, లేదంటే 16 మీరు కౌంట్ చేయండి. 16 లీవ్స్ ఉంటాయి. ఇవి శ్రీశైలం వెళ్తాం కదా, శ్రీశైలంలో మాత్రమే ఈ ప్లాంట్స్ అనేవి కనిపిస్తాయి. అక్కడ మనకు చెంచులు ఇట్లే అమ్ముతూ ఉంటారండి. ఒక ప్లాంట్ వచ్చేసి ఒక 140 రూపీస్ అలా ఉంటుంది. నేను ఈ ప్లాంట్ను అక్కడ నుంచే తీసుకొచ్చాను. ఈశ్వరునికి ఇష్టమైన పత్రాలలో బిల్వాకు శివునికి ఎంతో ఇష్టం కదా, సో అందుకని ఈ వీడియో ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుందండి. మనకు శ్రీశైలంలో మాత్రమే ఈ పత్రం దొరుకుతుంది. ఈరోజు 9 అభిషేకాలు, ప్రత్యేకమైన అలంకరణలు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. మాకు మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయము మల్లికార్జున స్వామి ఈయనకు ఇక్కడ ప్రత్యేకంగా ఇలా ప్రత్యేకంగా అభిషేకాలు, అలంకరణలు నేను ఇక్కడ చూడలేదండి. మాకు కృష్ణానగర్లో ఈ అభిషేకాలు ప్రత్యేకంగా కార్తీక మాసంలో రోజుకొక ద్రవ్యంతో అభిషేకం చేస్తారు. అంతేకాకుండా ప్రత్యేకంగా అలంకరణలు కూడా ఉంటాయి, చాలా అద్భుతంగా చేస్తారు. సో అందుకని ఈ వీడియోని మీకు నేను షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా నేను 9 అభిషేకాలను మాత్రమే, 9 అలంకరణలు మాత్రమే మీకు షేర్ చేశాను. చూడండి, 9 అభిషేకాలు, 9 అలంకరణలు. ఇక్కడ అలంకరణ చాలా ప్రత్యేకంగా చేస్తారు. అంతేకాకుండా చూడడానికి కూడా మనకు 2 కళ్ళు సరిపడనంతగా అంత అందంగా అలంకరిస్తారు, చాలా ప్రత్యేకంగా. అంతేకాకుండా కార్తీక మాసంలో 3వ సోమవారం రోజు ఇక్కడ లక్ష్మీవర్చన కూడా నిర్వహిస్తారండి. నేను నాకు తెలిసినంత వరకు ఇంత అందమైన అలంకరణలు, తర్వాత అభిషేకములు మరెక్కడా చూడలేదు. సో అందుకని మీకు కూడా ఈ వీడియోను షేర్ చేశాను. తప్పకుండా మిస్ అవ్వకుండా 9 అభిషేకాలు, అలాగే 9 అలంకరణలు కూడా చూడండి. నెలంతా చేస్తారు. కాకపోతే నాకు ఈ 9 ఇప్పుడు నేను వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి 9 అభిషేకరణలు, తర్వాత 9 అలంకరణలు మాత్రమే షేర్ చేశాను. మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. అంతేకాకుండా బిల్వాకును కూడా నేను చూపించాను కదండి. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ మనకు పాలధార, పంచదార ఉంటుంది కదా, ఆ కిందికి దిగే దగ్గర ఈ మొక్కలను అమ్మటం జరుగుతుంది. మనం అక్కడ ఈ విభూతి వీటన్నింటినీ అమ్మే వాళ్ళను అడిగితే, ఇలా మహాబిల్వం ప్లాంట్ కావాలని చెప్పి అడిగితే వాళ్ళు మనకు ఇస్తారండి. మీరు కూడా తప్పకుండా వేసుకోండి. మన ప్రాంతంలో ఎక్కడ ఈ మహాబిల్వం మొక్క అనేది మనకు కనిపించదు, అలాగే వీటిని అమ్మటానికి కూడా ఎవరు తీసుకురారు. సో అందుకనే మీరు ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ మొక్కను కొని తెచ్చుకొని వేసుకోండి. నేను అక్కడ నుంచే తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్త వీడియోస్ ఏమైనా అప్లోడ్ అయినట్లయితే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.